ശ്രീലക്ഷ്മേവല്ലംഭാ വികനോ മുനിമധ്യമാൻ അസ്മരാചാര്യപര്യന്ത വന്ദേ ഗുരുപരംപരാമയസ്ഫികാതിർവിധ്യം ഹയഗ്രീവമുവാസ്മഹേ ലക്ഷ്മയഗ്രീവായ നമ്ദൈ നമ శ్రీ మహాగణపతయే నమ శ్రీ విగణసగురవే నమ తెలుగు వర్ణ ప్రేక్షకులకు శుభోదయం ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు శనివారం నుండి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై రెండు వరకు ద్వాదశి రాసుల ఫలితాలు ముందుగా మేషరాశి మేషరాశి వారికి వారం శత్రుజయము ప్రయాణాలయందు జయం కలుగుతోంది ప్రయాణముల లాభాలు సౌఖ్యం గృహ అలంకార వస్తు లాభాలు ఈ వారం ఆనందం దేవాలయ దర్శనాలు భార్యతో విందులు వినోదాలు మిత్రులతో లాభాలు అధికంగా ధనం కూడా ఈ వారం ఖర్చు అయ్యే అవకాశం కీర్తి ప్రతిష్టలు గృహంలో విలువైన వస్తువులు కొనుట ధన నష్టం ఉద్యోగస్తులకు అదనపు ఖర్చులు కార్యభంగం కలుగుతుంది రక్త సంబంధీకుల మరణ వార్తలు మనోదుఖాన్ని కలిగిస్తాయి తండ్రి తరపు బంధువులు రాక ముఖ్యమైన విషయాలు చర్చించుట సోదరి లేక సోదరుడితోటి కలహాలు ఉండే అవకాశం విందులు వినోదాలు ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఈ వారం మంచినీళ్ళ వలె ఖర్చు అయిపోవటం దానివల్ల ఇబ్బంది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి మరింత అనుకూలంగా ఉండాలి ధనం బాగుండాలంటే కనుక ఈ మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన అంగారక రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని వారాయణ చేయడం సుబ్రహ్మణ్యేశ్వర దర్శనం అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి వారం అధికారులతోటి వైరం పనులు నెమ్మదిగా పూర్తవడం దైవ దర్శనాలు బిందు విలాస వినోదాలు ఉన్నాయి కార్యజయం ఉంది స్థాన మార్పులకు అవకాశాలు ఉన్నాయి ధనానికైతే ఈ వారంలో లోటు ఏవి కూడా ఉండదు దైవ దర్శనాలు ప్రయాణాలైన సౌఖ్యం స్త్రీ కలహాలు ఉంటాయి వృత్తిరీత్యా కొంచెం నష్టం బాకీలు వసూలు కాక ఇబ్బంది స్వల్పంగా మాతృ అనారోగ్యం ఉంది ముఖ్య వార్తలు వింటారు అలాగే కార్యవర్గం వారితో కూడా విభేదాలు శారీరకంగా శ్రమ మట్టికి అధికంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి అయితే చాలా అనుకూలంగానే ఉంది ప్రభుత్వ రంగంలో కానీ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు కూడా అనుకూలంగానే ఉంది గతి అనుకూలంగానే ఉంటుంది మరింత అనుకూలంగా ఉండాలి అధికారులతో మైత్రి బాగుండాలి వ్యాపారం ఉద్యోగంలో కూడా బాగుండాలనుకుంటే కనుక ఈ వృషభ రాశి వారు చక్కగా మహాలక్ష్మి అమ్మవారిని విశేష ఆరాధన చేయడం లక్ష్మీ హోమాన్ని ఆచరించడం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి చాలా అనుకూలం అందరూ మీ మాట మీద ఉంటారు మీ మాటకి గౌరవాన్ని ఇవ్వడం సంఘంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి కార్యవర్గం వారితో కూడా విందు వినోదాలు ఉండే అవకాశాలు ఆదాయాన్ని మించిన ఖర్చులు కూడా ఉంటాయి కానీ ఆదాయం బట్టి లోటు లేకుండానే ఈ వారంలో కూడా ఉండే అవకాశం ఉంది మిత్రుల వల్ల పనులన్నీ పూర్తవుతాయి అనుకోని విధంగా ధనలాభం కూడా వచ్చే అవకాశం ఉంది దేవాలయ దర్శనాలు నూతన వస్తు వస్త్రలాభాలు బంధువర్గం వారితో లాభాలు భార్యతో కూడా సాక్ష్యత దేవాలయ దర్శనాలు ధనమునకు ఇబ్బంది లేకుండా ధనం వచ్చుట బాకీలు వసూలవుట వ్యాపారంలో మట్టికి ఆటంకాలు కూడా నెమ్మదిగా తొలగిపోయే అవకాశ స్నేహలాభాలు అంతేకాకుండా ఉద్యోగస్తులు ఆకస్మికంగా బదిలీలు ఉన్నాయి దానివల్ల లాభాలు మానసికంగా ఆందోళన భయము దానివల్ల కొన్ని సంఘటనలు ఇబ్బంది అనుకోని కేసులు ఇరుక్కోవడం దానికి ఇబ్బంది అద్దె ఇల్లు లేదా సొంత ఇల్లు మార్పులు చేర్పులు స్థానచరణాలు కూడా ఉన్నాయి ప్రతి చిన్న విషయానికి కూడా కలవరం మట్టికి చెందకుండా ఉంటే అన్ని విధాలుగా మిథున రాశి వారికి అనుకూలంగా మరింత అనుకూలంగా ఉండడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ విష్ణాలయ దర్శనం చాలా అనుకూలం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వారం దూరప్రాంత బంధువుల రాక ఆదాయం వృద్ధి మాతృ అనారోగ్యం స్వల్పంగా భయాందోళన వ్యవహార వ్యాపార రీత్యా వ్యతిరేకత మానసికమైనటువంటి సమస్యలు మానసిక వ్యాధులు దానివల్ల అప్పులు చేయవలసి రావడం ప్రయాణం అలసట మిత్రుల యొక్క సహకారం వారంలో సరిగ్గా లేకపోవడం ఇరుగు పురుగు వారు కూడా మీకు సహకరించకపోవడం దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు తండ్రి మూలం కాబట్టి ఎంతో కొంత ధనం రావడం కొన్ని వ్యవహారాల్లో కొన్ని కార్యాలు సాధించడం నూతన పరిచయాలు దానివల్ల లాభం ఉంది విలువైన వస్తువులు కొనుట అవి కొంచెం ఇబ్బందికరంగా ఉండడానికి దానివల్ల నష్టంగానే జరిగే అవకాశాలు ఉన్నాయి స్వల్పంగా ఆరోగ్య భంగం ఉంటుంది నేత్రాలకు సంబంధించిన పీడ కలిగే భార్యాపద అవగాహన లేకపోవడం విద్యార్థులు కూడా పరీక్ష ఎందుకు జ్ఞాపక శక్తి లేకపోవడం విద్య ఎందు అశ్రద్ధ అలాగే బద్ధకం కూడా ఉండడం జ్ఞాపక శక్తి లేకపోవడం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఈ కర్కాటక రా శుక్రవారం రోజున అమ్మవారి దర్శనం చేయడం కానీ అమ్మవారి యొక్క కుంకుమని ధరించడం వల్ల లక్ష్మీ పూజ ఆచరించడం వల్ల కూడా కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి వారం అనుకోని విధంగా ధనానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండడం భారీతో ప్రయాణాలు అయితే శుభకార్య లాభాలు నూతన వ్యక్తుల కలయిక బ్యాంకు పనులు మీకు అనుకూలంగా మారడం దేవాలయ దర్శనాలు పుణ్యక్షేత్ర సందర్శనలు లావాదేవీలు కుమ్మడికి ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు సేవకుల వల్ల కూడా ఇబ్బంది శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది స్థిరాస్తు లావాదేవీలు ప్రతికూలంగానే కొంతవరకు ఉండే అవకాశాలు మిత్రులతో తగవులు భార్య తరపున బంధువుల యొక్క ఇబ్బంది లేదా బంధువులు అశుభ వార్తలు ఉండే అవకాశాలున్నాయి అనుకోని ప్రయాణాలు అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కార్యభంగం వ్యసనాల ద్వారా కూడా అధిక దుబారా వచ్చే అవకాశం కలతలు అధికారులతో సఖ్యత అలాగే ఇంట్లో కూడా చికాకులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఆదాయం ఉంటుంది ఆదాయాన్ని కన్నా ఎక్కువ ఖర్చుగా ఉండడం విద్యార్థిని విద్యార్థులు కూడా ఉత్తీర్ణత జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం చదివేది ఉత్తీర్ణత వ్యాపార మూలకంగా అనుకూలంగానే ఉంటుంది ఆదాయం కూడా వారాంతాల్లో అనుకూలం కొన్ని పనులన్నీ కూడా వారాంతంలో పూర్తడు సంతాన శుభవార్తలు వివాహం కానివ్వండి సింహరాశిలో ఉండేటువంటి వాడి వివాహ సంబంధాలు రావడం కుటుంబ సౌఖ్యం కుటుంబ ఆనందం సుఖజీవనం కూడా ఈ వారం పొందే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండే సింహరాశి వారు సీతారామచ శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణ సీతారామచంద్ర సమేత ఆంజనేయశ్వర దేవాలయ దర్శనం హనుమస్మరణ రామస్మరణ కూడా చాలా అనుకూల పరిస్థితులన్నీ కూడా కలగజేస్తాయి తదుపరి కన్యారాశి రాశి వారికి మీ పనులు ఏవి కూడా సకాలంలో పూర్తి కావు దాని వల్ల ఇబ్బంది తండ్రితో మనస్పర్ధలు అప్రయత్న కార్యభంగాలు నూతన శత్రుత్వాలు అలాగే భూసంబంధ వ్యవహారాల్లో కూడా నష్టం పరస్త్రీల యొక్క పరిచయాలు దానివల్ల నష్టం గౌరవభంగం భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు స్థానమార్పులు ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఈ వారంలో ఉండే అవకాశాలు అవకాశాలు ఉన్నాయి పాపకార్యాలయందు ఇష్టత వల్ల ఇబ్బంది అనారోగ్యం గౌరవభంగం వైద్య నిమిత్త ధన అధిక ధన వ్యయం వాహనాల వల్ల శ్రమ నూతన వ్యక్తుల రాక దానివల్ల కొంత లాభం దూర ప్రాంత ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది అశుభ మూలికంగా ధన వ్యయం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఆరోగ్యం బట్టి వారాంతంలో కుదిరి ధైర్యంగా ముందుకు పోగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించినట్లయితే కన్యారాశివారు ముందుకు వెళ్ళే అవకాశం విద్యార్థిని చదివేందుకు అనుకూలంగానే ఉంది ఇంకా మరి శ్రద్ధ కావాలి బంధుమిత్రుల యొక్క కళ యొక్క సంతాన సౌక్యం ఉన్నతమైనటువంటి స్థితిని వారాంతంలో పొందే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం కోసం గణపతి యొక్క దర్శనం సంకష్టహర గణపతి యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల కన్యారాశి వారికి మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది తదుపరి తులారాశి తులారాశి వారికి అప్రయత్న కార్యజయం ఉంది అన్నింటి అనుకూలంగా ఉంది స్నేహితుల వల్ల బంధువుల వల్ల లాభాలు ఉన్నాయి ఈ వారంలో కొన్ని అవరోధాలు దాడగలుగుతారు భయాందోళన కూడా తొలగిపోతాయి రాజకీయ రంగంలో ఉన్నవారితో మరి వైరం కొంత ప్రతికూలంగా కూడా కొన్ని జరిగే అవకాశాలు కూడా మాతృవర్గంతో మరి వింది వినోదాలు కొన్ని శుభకార్యాలు మీ చేతుల మీదుగా జరగడం వల్ల లాభం ఉంది ఆ ప్రయత్న వివాహ ప్రయత్నాలు అనుకూలం ప్రయాణ కలుగుతుంది ధనలాభం సోదరులతో కూడా లాభం ఏది ఏమైనప్పటికీ శత్రు చేయం కలుగుతుంది విద్యార్థిని అనుకూలంగా ఉంది ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉద్యోగస్తులు కూడా నెమ్మదిగానే ఉండే అవకాశాలు జాప్యం మీద పనులు పూర్తయ్యే అవకాశం అలా కాంట్రాక్టర్ల కూడా షేర్ మార్కెట్ బాగుంటుంది కూడా ప్రమోషన్ల మీదే బదిలీ వారాంతంలో ఈ తుల వారికి జరిగే అవకాశం ఉంది దానివల్ల కొంచెం ఆనందాన్ని వారాంతంలో పొందే అవకాశం ఉంది మరింత అనుకూలంగా ఉండడం తులారాశివారు లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శుక్రవారం నాడు అభిషేకం చేయించడం కానీ స్వామికి చక్కగా విశేష అర్చన చేసి శుక్రవారం రోజున గనక ఈ వారు వెంకటేశ్వర దర్శనం కానీ వెంకటేశ్వర అర్చన సేవలో ఏదైనా పాల్గొన్నట్లయితే అన్ని విధాలుగా మీకు అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం పొంది తదుపరి వృచ్చిక రాశి వృక్షిక రాసి వారికి కొత్త ప్రదేశాల సందర్శనం దూర ప్రయాణాలు నూతన వ్యక్తుల పరిచయం అధికంగా ధనలాభం రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళ వ్యక్తులు నూతన వ్యవహారాలు కొన్ని ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది దూరపు మందుల సహకారం ఉంటుంది కలత్రవం సీకల వల్ల కొంచెం నష్టం భారీతో కానీ భర్తతో కానీ గొడవలు ఉండే అవకాశం ఉన్నాయి దీర్ఘమైన ఆలోచనలు దానివల్ల మనస్సు కలవరాన్ని పొందడం దానివల్ల అనారోగ్య సమస్యలు ఈతి బాధలో మనస్థిమితం లేక కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కుటుంబ అశాంతి ఉండే అవకాశాలు ఆకస్మిక ప్రయాణాలకి సోదరుడు సోదరు ఇంటికి రాక దానివల్ల కొంచెం లాభం కలిగే అవకాశం ఉంది కొన్ని కార్యాలు విద్య లాభాలు ఉన్నాయి ఉద్యోగులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం మీకు ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కూడా అవకాశాలు ఉన్నాయి చాలా అనుకూలం విద్యార్థిని విద్యార్థులు బాగుంది కుటుంబ వాతావరణ మనస్పర్ధలో కొంచెం ధన నష్టం కుటుంబ సహాయ సహకారాలు మీకు అందకపోవడం వల్ల విచారాన్ని పొందే అవకాశం రాజకీయ పరిచయాలునే పనులెందు ఆటంకాలను లెక్క చేయకుండా దైవబలంతో దృఢ మీరు ముందుకు వెళ్ళే అవకాశం సంతాన సౌఖ్యం ప్రభుత్వ వ్యవహారాల్లో మట్టికి మీకు చాలా అనుకూల పరిస్థితులన్నీ వారాంతంలో వచ్చే అవకాశం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన అనుమ సింధూర లేపనాన్ని స్వామికి ధరింపజేయడం సింధూరాన్ని ధరించడం అలాగే స్వామివారికి తమలపాకులు మాలగా సమర్పించడం వల్ల మీకు చాలా అనుకూలమైన పరిస్థితి పొందే అవకాశం ఉంది తదుపరి ధనస్సు రాశి ధనుర్ రాశి వారికి బంధుమిత్రుల సఖ్యత శత్రుజయము ప్రయాణ సౌక్షం ఈ వారంలో గృహ అలంకార వస్తు ఉంటాయి అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు స్త్రీ మూలంగా స్వల్పంగా నష్టం శత్రుభయం కొన్ని అశుభ కార్యాలకు ఆహ్వానాలు కానీ అశుభ వార్తలు వినే అవకాశాలు కానీ దానివల్ల విచారం ఆవేదన కూడా పొందే అవకాశం అయితే వారాంతంలో ఉంది ఆదాయానికి మించిన ఖర్చు మంచినీళ్ళ వల్లే ఖర్చు అవడం దానివల్ల బాధ వస్తునాశనం కలవరం అన్య స్త్రీల వల్ల కూడా ఇబ్బంది వ్యాపార వ్యవసాయ ఉద్యోగ రంగంలో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వారాంతంలో కొన్ని వ్యవహారాలు చేయగలిగి ప్రతికూల పరిస్థితులన్నీ తగ్గి అనుకూలమైన పరిస్థితులన్నీ పొందే అవకాశం వారాంతంలో ఉంది విద్యార్థిని విద్య అనుకూలంగానే ఉంది కొన్ని వ్యవహారాలు మీకు సానుకూలంగా భూ సంబంధిత వ్యవహారాలు అయితే కనుక మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ ధనురాశి రాశి వారు చక్కగా భూవరాహస్వామిని ఆరాధన చేయడం ఓం భూవరాహస్వామిని హైనామహ అనుకుంటాం భూవరాహస్వామిని ఆరాధన చేయడం స్వామిని కానీ దర్శించడం లేదా విష్ణు సహస్రనామ పారాయణ కానీ మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి జాయింట్ వ్యాపారుల మధ్య సఖ్యత కుటుంబంలో మనస్పర్ధలు మిత్రుల వల్ల కీర్తిలాభం దేవాలయ సంబంధ వ్యవహారాల్లో జయం నూతనంగా నిర్మించాలన్న వ్యాపారం కానీ గృహంగానే మీకు సానుకూలం అలాగే వాహనంలో కూడా మార్పులు ఉన్నాయి గృహ అలంకార వస్తువుల్లో కూడా ఉన్నాయి కానీ వస్తు నష్టం కూడా ఉండే అవకాశం స్వల్పంగా భారీకి ఆరోగ్య భంగం జాయింట్ వ్యాపారాలతో కూడా వారాంతంలో కొంచెం ఇబ్బందికరంగా ఉండడం కొన్ని కార్యాలైన లాభం ఉద్యోగుల పై అధికారుల యొక్క ప్రశంసలు కొత్త వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల ఆదాయానికి ఏం లోటు ఉన్న సంతాన ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగుంది విందు వినోదాలుంటాయి అధికారుల వల్ల లాభాలు ఉన్నాయి వారాంతంలో మట్టు సంఘంలో కీర్తి ప్రతిష్ట గౌరవము అధిక శ్రమం ఇవన్నీ కూడా మీరు పొందవలసి రావలసి ఉంటుంది మరింత అనుకూలంగా ఉండడం కోసం మకర వారు శనివారం రోజు శివాలయ దర్శనం చేయండి శివుణ్ణి శనివారం రోజున చక్కగా అభిషేకం చేసి పరమశివుని పంచాక్షరి మహామంత్రాన్ని జపించడం పరమశివుని అభిషేకించడం ఆరాధించడం శనివారం రోజున చేయడం వల్ల మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది తదుపరి కుంభరాశి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి పరగృహవాసం అధిక ధన నష్టం తీర్థయాత్రలు ప్రయాణాలు అలసట రక్త సంబంధీకుల కలయిక వ్యవసాయ మూలకంగా లాభం మానసిక ఆందోళన తగ్గే అవకాశం ఉంది నూతన వస్త్ర ఉన్నాయి భార్య పిల్లలతో విందులు కార్యజేయము దూర ప్రయాణాలే వారంలో ఉన్నాయి లాభాలు ఉన్నాయి కార్యవర్గం వారితో విందులు ఉన్నాయి భార్యతో మనస్పర్ధలు స్వల్పంగా కలతలు ఉన్నాయి శుభ ప్రయత్నం మూలకంగా వ్యయం కూడా ఉంది పెద్దవారితో సంప్రదింపులు బంధువులు రాక ఎంతటి పనినైనా సరే అవలేలగా వారాంతానికల్లా పూర్తి చేయగలుగుతారు దానివల్ల కొంచెం ఆనందంగా ఉంటారు దూర ప్రయాణాలు అలాగే వాహనం యొక్క వేగాన్ని తగ్గించాలి రుణాలు కూడా అధిక మొత్తంలో చేయకూడదు దానివల్ల కూడా ఇబ్బంది ఉంది కాబట్టి రుణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులు కూడా చదివేది భారీ శ్రద్ధ కూడా చూపించాలి దానివల్ల ఏదేమైనా వారాంతాకల్లా కుటుంబ సుఖజీవనంగా ఉంటుంది ప్రతిదీ కూడా వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా వారాంతాన్ని మీకు పాజిటివ్గా మీకు అనుకూలంగా మారే అవకాశం మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ కుంభరాశి వారు కాలభైరవ అష్టకాన్ని అలాగే కాలభైరవ స్తోత్రాన్ని స్థుతించడం కాలభైరవ అష్టక చదవడం కానీ వినటం కానీ చేయాలి దానివల్ల అనుకూలమైన పరిస్థితులు భయం అన్నీ కూడా తగ్గి మీ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది తదుపరి మీనరాశి మీనరాశి వారికి పనులు వెనువెంటనే పూర్తవడం దానివల్ల ఆనందం కానీ అధికారులతోటి కింద స్థాయి ఉద్యోగులు అధిక కోపం ఆందోళన చెందే అవకాశం దానివల్ల ఇబ్బంది కుటుంబ వ్యక్తులతో కూడా కోపతాపాలు దానివల్ల విరోధాలు కూడా పొందే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అన్నింటా కొంచెం స్వల్పంగా నష్టాలు ఉన్నాయి వ్యతిరేకత కూడా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ముందు వెళ్ళవలసి ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు నూతన వ్యవహారాలు వ్యాపారాల్లో మట్టి ఖారీ ఉంది వాహనాలు వాహనాల యొక్క ప్రయాణాలు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు కూడా జరుగుతుంది లాభం ఉంది ఖారీ ఉంది వారాంతంలో కూడా పెద్దల పరిచయాలు ఉన్నాయి కాలక్షేపాలు ఉన్నాయి శుభకార్యాది కార్యక్రమాల్లో పాల్గొనడం బంధుమిత్రుల సంగమం మీకు ఆనందాన్ని ఇస్తుంది వారాంతం అంతేకాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు కొన్ని వ్యవహారాలు నిలిచిపోయినటువంటి వ్యవహారాలన్నీ వారాంతంలో పూర్తయ్యే అవకాశం విద్యార్థిని విద్యార్థి మరింత కష్టపడి చదవలసి ఉంటుంది చదివింది మరింత శ్రద్ధగలిగినట్లయితే అన్ని విధాలుగా యోగ్యంగా ఉన్నాయి ఈ వారి మేధ గురు మేధా దక్షిణాధుభ ఆరాధన లేదా గురుచరిత్ర పారాయణ గురుదేవుడి యొక్క దర్శనం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది ఈ వారం తెలుగు వనలో వారపాలంలో ఈ మార్చి ఇరవయో తేదీన ఇరవై ఆరో తేదీ ఉండే ఈ వారంలో ఇరవై ఒకటో తేదీ సోమవారం రోజున సంకష్టహర చతుర్థి దీన్ని సంకటహర చతుర్థి అనిపించే స్వాతి నక్షత్రంతో కూడా సోమవారం రావడం చాలా విశేషం కాబట్టి చాలామంది పనులు ఒక ఇబ్బంది పడి వారంలో వారపాల అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ సంకష్టహార గణపతి వ్రతం చేయండి కథను వినండి గణపతిని భక్తిగా పూజించండి గరిక కుడుములు బెల్లాన్ని గణపతికి సమర్పించండి ఆ సంకటహర గణపతి కథ వింటం వల్ల ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల కూడా మీకున్న విఘ్నాలు ఏదైతే ఉన్నాయో చెడు ఏదైతే తొలగిపోయి గణపతి కార్యానుకూలుడు కాబట్టి ఆ కార్యాలన్నీ కూడా మీకు అనుకూలం చేస్తారు గణపతి నమస్కారం చేయని వక్రతుండ మహాకాయ కోటే సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యు సర్వధ అని ఆ సంకష్టహర గణపతి నమస్కారం అయ్యి మీ సకల కార్యాలయందు కూడా ఈ వారం ప్రేక్షకులందరికీ విజయమే కలుగుతున్న విఘ్నాలన్నీ తొలగుతాయి అని చెప్పి చెప్పడం జరుగుతోంది సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు లోకా సమస్త సుఖినో భవంతు